మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఉద్యోగులు కార్మికులు రోడ్డెక్కారు. తమకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన కనీస హక్కులను కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగినందుకు కార్మిక నాయకులపై ఇంజక్షన్ తేవడం అన్యాయమని అన్నారు. దీనికి నిరసనగా ఈ రోజు కోట దగ్గర నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికుల కావలసిన కనీస సౌకర్యాలు కల్పించాలని, జీతం సకాలంలో చెల్లించాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇది తప్పు. ఐడి యాక్ట్లో 500 లోపు ఉన్న వాళ్ళకి 7వ తేదీ లోపు 500 సంఖ్య దాటి ఉన్న ఎంప్లాయీస్ దగ్గర, కార్మికుల దగ్గర 10వ తేదీ నాటికి జీతం చెల్లించాలని చెప్పి చట్టం చెబుతుంది. ఆ చట్టాన్ని ధిక్కరించి యాజమాన్యం జీతాలు చెల్లిస్తుంది. అలాగే రిటైర్ అయిన ఎంప్లాయీస్, మరణించిన ఎంప్లాయీస్కి గ్రాడ్యుటీ 4 రోజుల లోపు చెల్లించాలని చెప్పి చట్టం చెబుతుంది. గ్రాడ్యుటీ చట్టంలో స్పష్టంగా ఉంది. కానీ యాజమాన్యం 1.5 సంవత్సరాలు దాటుతున్న రిటైర్ అయిన వాళ్ళకి, మరణించిన వాళ్ళకి గ్రాడ్యుటీ సెటిల్ చేయలేదు. అలాగే ఈరోజు ఈ సమస్యలు న్యాయమైనవి, పరిష్కారం చెయ్యండి అని చెప్పి గత 5 నెలలుగా అడుగుతున్న యూనియన్ నాయకుల పైన, 10 మంది పైన యాజమాన్యం ఇంజెక్షన్ తెచ్చింది. మిమ్స్కి 300 మీటర్ల దూరంలో వీళ్ళు ఉండాలి, లోనకి రావడానికి వీల్లేదు ఈ ఎంప్లాయీస్ అని చెప్పి 10 మంది మీద ఇంజెక్షన్ తెచ్చింది. ఇది దుర్మార్గం. ఈరోజు మా యాజమాన్యం వితండవాదం చేస్తుంది. ప్రశాంతంగా ఉండాల్సిన హాస్పిటల్లో మిమ్స్ ఉద్యోగులు అల్లరి చేస్తున్నారు అని చెప్పి ఒక్కటే అడుగుతున్నాం. 5 నెలలుగా చర్చలు లేకపోయినా, వేతన ఒప్పందంకి ముందుకు రాకపోయినా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటుంటే, వేతన ఒప్పందం చేయమని అడిగినందుకు నాయకత్వం పైన ఇంజెక్షన్ చేసి రెచ్చగొట్టే ధోరణి, కవ్వింపు చర్యలకి యాజమాన్యం పాల్పడుతుంది. ఇది తప్పు. ప్రశాంతవరమైన మిమ్స్ హాస్పిటల్లో కానీ, నెల్లిమర్ల ప్రాంతంలో కానీ ఇటువంటి చర్యలకు ఒడిగట్టడం దుర్మార్గం.